ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే పిఎం కిసాన్ 8వ విడత అమౌంట్ పైన లేటెస్ట్ న్యూస్ వచ్చింది. 8వ విడత అమౌంట్ ఎప్పుడు పడుతుందో డేట్ అయితే వచ్చింది, ఎవరెవరికి వస్తుంది, మీకు రాకపోతే ఏం చేయాలి, టాపిక్లోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు రైతులైండి 8th ఇన్స్టాల్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటే వీడియోని వెంటనే ఒక లైక్ ఇచ్చి 150 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మిస్ కాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని తీసుకొచ్చింది. అందులో ఒక ముఖ్యమైన పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దీని కింద అందరూ రైతులకు 6,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. 3 విడతల్లో ఒక్కొక్క విడతకి 2,000 రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి అయితే క్రెడిట్ అయితే చేస్తున్నారు. డిసెంబర్ 25న పిఎం కిసాన్ 7వ విడత అమౌంట్ మనకైతే మోడీ గవర్నమెంట్ వేయడం జరిగింది. అయితే ఇప్పుడు 8వ విడత అమౌంట్ సంబంధించిన పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది. 13 కోట్ల మంది రైతులకు ఈ అమౌంట్ అయితే రానుంది. ఇది ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం, వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. కానీ ఇంకా చాలా మంది రైతులకు పిఎం కిసాన్ 7వ విడత అమౌంట్ అయితే రాలేదు. వాళ్ళ అప్లికేషన్ డీటెయిల్స్ అంటే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఆధార్ కార్డ్ నెంబర్ తప్పు ఇవ్వడం, బ్యాంక్ డీటెయిల్స్ తప్పుగా ఇవ్వడం, ఇలాంటి కారణాల వల్ల వాళ్ళైతే పిఎం కిసాన్ 7వ విడత అమౌంట్ రాలేదు. అలా మీకు కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా ఉంటే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. దానికి ఇప్పుడే మీ మొబైల్లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి టు బి ఫ్రాంక్ పిఎం కిసాన్ అని చెప్పి గూగుల్లో సర్చ్ చేయండి. ఇలా సర్చ్ చేయగానే మనకి ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుందండి. ఇక్కడ హౌ టు చెక్ పిఎం కిసాన్ 8th ఇన్స్టాల్మెంట్ అని చెప్పి కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వస్తాము. ఇక్కడ నుండి ఏంటంటే ఎవరైతే రైతులకి ఇంకా అమౌంట్ రాలేదు అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉండి మీకు పిఎం కిసాన్ 7th ఇన్స్టాల్మెంట్ కానీ రాకపోతే ఇప్పుడే మీరు అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్ మీద క్లిక్ చేసి ఏంటంటే మీ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేసి క్యాప్చా ఇచ్చి సర్చ్ మీద క్లిక్ చేయండి. ఒకసారి ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్, బ్యాంకులో పాస్బుక్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఇవన్నీ కరెక్ట్గా కానీ ఉంటే మీకు ఖచ్చితంగా మనీ అయితే వస్తుంది. అలాగే లేకపోతే నేను మీకు ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్ కూడా అయితే ఇస్తాను, మీరు డైరెక్ట్గా మీరు కావాలంటే దానికి కూడా మీరు ఏంటంటే ఫోన్ చేయొచ్చు, అంటే కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. దాని ద్వారా మీకు పిఎం కిసాన్ 7వ విడత అమౌంట్ వస్తుంది. ఎంత త్వరలో రాబోయే 8th ఇన్స్టాల్మెంట్ కూడా అయితే వస్తుంది, ఆ డేట్ కూడా చెప్తాను 8th ఇన్స్టాల్మెంట్. ఈ విధంగా మీరు కానీ కొత్త ఫార్మర్ అయితే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఇప్పుడే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి, అంటే ప్రస్తుతానికి ఏంటంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల దీని అయితే ఆపడం జరిగింది. మీరు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అంటే కొంచెం టైం తర్వాత ట్రై చేయండి, ఖచ్చితంగా ఇక్కడ అయితే ఉంటుంది. ఈ విధంగా మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటే మీకు కూడా పిఎం కిసాన్ 8th ఇన్స్టాల్మెంట్ అండ్ రాణి 7th ఇన్స్టాల్మెంట్ కూడా అయితే వస్తుంది. 8వ ఇన్స్టాల్మెంట్ మనకి ఏప్రిల్ మంత్లో అయితే వస్తుంది. సో ఇంతనండి వీడియోకి. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ రైతులకి ఖచ్చితంగా షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ ఇచ్చి 150 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద టచ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.